ఎతి సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 11, 2020 ఈనాడు దినపత్రికలో కరోనాపై వచ్చిన ఒక ఆర్టికల్ను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా అదో ఊసర వెళ్ళి 3 రకాలుగా మారిన మహమ్మారి గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు. చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ఖండాలు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లే క్రమంలో మార్పులకు లోనైన తీరును బ్రిటన్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇది ప్రధానంగా ఏబీసీ అనే 3 రకాలుగా ఉత్పరివర్తనం చెందినట్లు వారు గుర్తించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి గత నెల 4 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన వైరస్ జన్యుక్రమాలకు సంబంధించిన డేటాను వీరు విశ్లేషించారు. ఈ వైరస్లో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని పరిశోధనకు నాయకత్వం వహించిన జన్యు శాస్త్రవేత్త పీటర్ ఫారెస్టర్ చెప్పారు. అందువల్ల కోవిడ్-19 వంశవృక్షాన్ని విస్పష్టంగా ఆవిష్కరించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. సహేతుకంగా అనిపించిన అన్ని వంశవృక్షాలను ఏకకాలంలో విశ్లేషించడానికి గణిత నెట్వర్క్ ఆల్గారిథమ్ను ఉపయోగించామని ఆయన తెలిపారు. వీరి పరిశోధన ప్రకారం గబ్బిలాలు, అలుగుల్లో కనిపించిన కరోనా వైరస్కు అత్యంత దగ్గర పోలికలు ఏ రకంలో ఉన్నాయి? మానవుల్లోకి వచ్చిన తొలి కోవిడ్-19 వైరస్ ఇదే. తాజా మహమ్మారికి ఇదే మూల కారణం. ఇది వుహాన్లో కనిపించింది. అయితే ఆ నగరంలో ఎక్కువగా కనిపించిన కరోనా వైరస్ రకం ఇది కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్పులకు లోనైన ఏ వెర్షన్ వైరస్ వుహాన్ వెళ్ళి వచ్చిన అమెరికన్లలో కనిపించింది. అలాగే ఆస్ట్రేలియాలోని అనేక మందికి ఇది సోకింది. వుహాన్లో మాత్రం ప్రధానంగా బి రకం వైరస్ ఉంది. అలాగే తూర్పు ఆసియాలోని అనేక మంది రోగుల్లోనూ ఇది కనిపించింది. అయితే ఈ ప్రాంతాన్ని దాటి అది పెద్దగా ముందుకు వెళ్ళలేదు. దీన్ని బట్టి తూర్పు ఆసియా వెలుపల దీనికి ప్రతికూలత ఎదురై ఉండవచ్చు. దీన్ని అధిగమించడానికి ఆ వైరస్ మార్పులకు లోనయ్యింది. ఇక సి రకం ప్రధానంగా ఐరోపాలో కనిపించింది. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్, ఇంగ్లాండ్లో తొలుత ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఈ వెర్షన్ వైరస్ ఉంది. చైనా ప్రధాన భూభాగంలో ఇది లేదు. అయితే సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియాలో కనిపించింది. తాజా పరిశోధనలో ఉపయోగించిన విధానాల్లో భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్న ప్రాంతాలను అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. తెలుసుకున్నారుగా కరోనా మహమ్మారి గురించిన కొన్ని విషయాలు. మరికొన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please download Samaram multi channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videolu kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.